రైట్. తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 26 మంది అధికారులకు స్థానచలనం కల్పించింది ప్రభుత్వం. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ని నియమించగా, ఇరిగేషన్ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాని నియమించింది. సీఎంఓ సంయుక్త కార్యదర్శిగా సంగీత సర్వే సత్యనారాయణని నియమించగా, సంగారెడ్డి, మహబూబాబాద్, నల్గొండ, గద్వాల్ కలెక్టర్లని బదిలీ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం హరిచంద్రని నియమించింది. రైట్. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వంలో ఐఏఎస్ బదిలీలకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, గాయత్రి, తెలంగాణలోని భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయితే అయ్యారు. మొత్తానికి 26 మంది ఐఏఎస్ అధికారులు అయితే బదిలీ, అలాగే పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. బదిలైన వారిలో సంగారెడ్డి, మహబూబాబాద్, అలాగే నల్గొండ, గద్వాల కలెక్టర్లు కూడా ఉన్నారు. అయితే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా శశాంక్ నియామకం అయ్యారు, అలాగే నల్గొండ కలెక్టర్ గా దాసరి హరిచందన, అలాగే మహబూబాబాద్ కలెక్టర్ గా అద్వైత్ కుమార్, సిఎంఓ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు, అలాగే సిఎంఓ ఓఎస్డిగా వేముల శ్రీనివాసులు నియమితమయ్యారు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, అలాగే మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ గా మహేష్ దత్, అలాగే పురావస్తు శాఖ డైరెక్టర్ గా భారతి హోలికేరి, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా ఈ దివ్య నియామకం అయ్యారు. అలాగే మొత్తానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై కూడా మొత్తానికి బదిలీ వేట అయితే పడింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం అదనపు కార్యదర్శిగా ఉన్న స్మిత రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గా, ఏదైతే కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ అయితే అవ్వడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పూర్తిగా బదిలీలు అయితే చేపడుతున్నారు. మొన్న కూడా ఐఏఎస్ ఐపీఎస్ కొంతమందిని అయితే బదిలీ చేశారు, అలాగే ఈ రోజు కూడా 26 మంది ఐఏఎస్ అధికారులు అయితే బదిలీ చేయడం జరిగింది. మొత్తానికి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పూర్తిగా బదిలీలు అయితే చేపడుతున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్.